పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి కొత్త సినిమా రాక అప్పుడే నాలుగేళ్ళు కావస్తున్నా ఆయన అప్కమింగ్ మూవీల గురించి మాత్రం రోజు పదుల సంఖ్యలో అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం చేతి నిండా పాన్ ఇండియా సినిమాలతో ఉన్న ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమా షూటింగ్లో ఉంటున్నాడో తెలియడం లేదు. రాధేశ్యామ్ సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ను కూడా ఫినిష్ చేశాడు. అయితే దీని తర్వాత ఏ మూవీని ముందుగా కంప్లీట్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఏ సినిమానైనా అనౌన్స్ చేస్తాడోనని క్యూరియాసిటీ పెరుగుతుంది. ప్రజెంట్ నాగాశ్విన్ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్ట్ కే చిత్రీకరణ దశలో ఉండగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయాల్సిన స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇవి ఉండగానే రీసెంట్గా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. యూత్ డైరెక్టర్ మారుతి మూవీకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. మారుతి ప్రభాస్తో చేయాలనుకున్న రాజా డీలెక్స్ మూవీకి ఫస్ట్ చాయిస్ డార్లింగ్ కాదట. హర్రర్ కామెడీ చిత్రాన్ని మొదట చిరంజీవికి వినిపించారట. అంతా ఓకే అనుకున్న టైంలో చిరు డ్రాప్ అయ్యారట. దీంతో స్టోరీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించారట. అయితే బన్నీ ప్రజెంట్ పుష్ప మూవీతో బిజీగా ఉండటం, పైగా మేక్ ఓవర్ మార్చుకోవడం కష్టంగా ఉండడంతో ఆ మూవీకి నో చెప్పారట. అందుకే సీన్లో ప్రభాస్ ఎంటరీ ఇచ్చినట్లు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు షూటింగ్ను మొదలు పెట్టడానికి డైరెక్టర్ మారుతి రెడీగా ఉన్నాడని చర్చించుకుంటున్నారు. మెగా హీరోల స్టోరీలోకి ప్రభాస్ ఎంటర్ అయ్యాడనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలపండి.